అండ్ అలానే మూవీలో సరియు గారి క్యారెక్టర్ ఏంటంటే బోల్డ్ బాస్ ఇంపాక్ట్, అంటే ఆ బోల్డ్ ఇంపాక్ట్ కోసం పెట్టడం మేము అసలు అది ఆమె క్యారెక్టర్ అడిగినప్పుడు సరియు గారిది నేను అడిగాను. తను చెప్పారు మా డైరెక్టర్ గారు, తనది చాలా మంచి క్యారెక్టర్ మీ బాస్ క్యారెక్టర్ అంటే వీసెడ్ వావ్ అమ్మాయికి సెట్ అయ్యింది కదా ఆ క్యారెక్టర్ని. నేను అడిగాను సార్ తన స్టైల్లో ఉంటుందా కొత్తగా ఉంటుందా, అంటే తన స్టైల్ అంటే ఏంటి అంటే నేను చెప్పి ఆయనకి తెలీదు అది ఇట్లా తను ఏంటంటే ఇచ్చి పడేస్తుంది స్ట్రేట్ ఫార్వర్డ్ కదా, అది అలానే ఉంటుంది కాకపోతే ఇట్ విల్ గో ఆన్ సబ్జెక్ట్, మీ ఇద్దరం ఎంప్లాయీస్, తను మా బాస్. సో తన తన స్టైలు తన ఎనర్జీ ఎక్కడ మిస్ కాకుండా షీ డిడ్ హర్ జాబ్ అంతే. మా యాక్చువల్లీ మహేష్కి తనకి ఫేస్ అవ్వలేదు సీన్, కాకపోతే ఫేస్ అయినలాగానే చూపిస్తాము. కానీ బాస్ లోపల నుంచి పిలుస్తుందంటే మాకు ఇక్కడ సుసు పడిపోతాడు. అటువంటి క్యారెక్టర్ అండ్ అందులో చాలా ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ మీరు థియేటర్లో చూస్తారు, విల్ లాఫ్ పక్కా ఎంజాయ్ చేస్తారు. సో మీ పరంగా అయితే ఎక్కువ తిట్లు ఇద్దరులో ఎక్కువ తిట్లు ఎవరు తిన్నారంటే నేనే. ఓకే తిట్లు అంటే ఏం లేదు, ఎంప్లాయీ అక్కడ ఎంప్లాయీ ఎవరైతే ఎంప్లాయీ పని చేయడో వాడికి టెన్షన్ వాడుకుంటాయి, వాడు చేస్తాడు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇచ్చే ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడు కష్టపడుతూ ఉంటాడు పక్కన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, కానీ బాస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఓవర్ కష్టం. నువ్వు 10 రూపాయలు చేసినా వాడు ఇంక 20 అడుగుతాడు, నువ్వు 20 చేస్తే 30 అడుగుతాడు, 30 చేస్తే 40 అడుగుతాడు, వీడు ఎంతకని ఇస్తాడు. పాపం వాడికి ఒక లైఫ్ ఉంటుంది, అప్పటికి వాడేం పాపం కూర్చొని డబ్బులు తీసుకోవాలి అని ఫీలింగ్లో ఉండడు, ఏదో చేస్తూనే ఉంటాడు అయినా మాటలు పడతాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అంతే. మా దాంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది, ప్రతి ప్రతి ఆఫీస్లో జరిగేదే ఇక్కడ కూడా. ఎవ్రీ ఎంప్లాయీ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. ఈ మూవీ మొత్తం చాలా ఇప్పుడున్న జనాభాలో ఒక 40% ప్రతి ఒక్కడికి వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి సీన్ రిప్లికేట్ అవుతూ ఉంటుంది మూవీలో. కొన్ని సెన్సార్ వల్ల మేము తీసేసాం, అది కూడా ఫన్నీగా ఉండేవి, అవి మనుషులందరూ లోపలికి వెళ్తే ఎలా వెళ్తారు అనేది ఒక షార్ట్ తీసాం. ఇక తప్పదండి మనం ఎలా వెళ్తాం చెప్పండి, అన్నీ వదిలేసుకొని ట్యాగ్ వేసుకొని లోపలికి. రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ అంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పాపం అందరు ఎంప్లాయీస్ ట్యాగ్స్ వేసుకొని ఉన్నారు, లోపలికి వెళ్ళాలంటే ట్యాగ్స్, అది నేను తప్పుగానే ఫీల్ అవ్వను. కాకపోతే ఏంటంటే మన స్కూల్లో ట్యాగ్స్ చూసినప్పటి నుంచి కొన్ని ట్యాగ్స్ అంటే స్కూల్ ఫీలింగే వస్తుంది కదా, నాకు అదే వచ్చి మచ్చా ఎందుకు మచ్చా అంటే నో వీఆర్ ఎంజాయింగ్ వేర్ చేసే అని మనసులో ఒకటి ఉంటుంది, కానీ బయటికి చెప్పలేరు. ఆ ట్యాగ్ రూల్ మాకు కూడా ఉంటుంది, మీరు నా పోస్టర్లో చూడండి నాకు ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు ఒక ట్యాగ్, నేను కంటిన్యూటీలో కూడా ట్యాగ్ లేకపోతే మా కోడైరెక్టర్ ఒప్పుకునేవాడు కదా సార్ మీ ట్యాగ్ అంటే ఇప్పుడు ఇది కంపల్సరీ అంటే కంపల్సరీ బ్రో.